ओम समर्थ सद्गुरु श्री साई नादाय नमः। श्री साई लीलामृतमु अध्यायमु नालुगु भक्त सुलभुडु भक्तुलकु इहपर श्रेयस्सु चेकूर्चडानिके वच्चानानि बाबा चेप्पेवारु। ऐहिकमैन कोर्कलतो बाबानु दर्शिंचरादनि चेबुतुन्न भक्तुनितो अला चेप्पवद्दु, ना वद्दकु अंदरू मोदट अलाने वस्तारु, कष्टालु कोर्कलु तीरि जीवितंलो स्थायि चिक्काक नन्नु अनुसरिंचि सन्मार्गानिकि वस्तारु अन्नारु। अंदुके साई भक्त सुलभुडु, भक्तुलकेट्टि कठोर नियमालु पेट्टक दर्शन स्मरणलतो प्रसन्नुलमवुतारु। रेके अनु भक्तुडु हाईकोर्टुलो जड्जिगा पनिचेशाडु। ఉపనయనమైన నుంచి అతను ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణున్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒక రాత్రి 3 కలలు వచ్చాయి. అతడు తన శరీరం నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు. ఈసారి శ్రీమన్నారాయణుడు తన పక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడీ సాయి నీవాడు, ఆయనను ఆశ్రయించు అన్నారు. అతడు మూడవది అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడి అని చెప్పి అతనికి ఒక మసీదుకు తీసుకువెళ్ళాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నాడు. అతడు నమస్కరించగానే లేచి అతన్ని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా, నేను నీకు రుణపడ్డాను, నేను నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నంలోలాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే. ఆయన అతనిని కౌగిలించుకొని, నీవు నావాడివి, కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని షిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు. బాబా అందరికిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసు చూచి నవ్వారు. అలాగే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా, నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను, నీకేమి కావాలో కోరుకో, ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నాడు. ఆయన, తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటి నుండి తనకెప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, నీకు నేను కావాలా బిడ్డ కావాలా, బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను కానీ మనకెట్టి సంబంధం ఉండదు, నీకు ఇంకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నాడు రేగే. అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వత్ నాచ్ని మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి ఒట్టి మోసగాడని చెప్పడంతో నాచ్ని మనసు కలతపడింది. అతడు షిరిడీ చేరేసరికి సాయి లెండీ నుండి వస్తూ అతన్ని చూసి, మమల్తదారుకు చెప్పకుండా వచ్చావేమి, ఇలా ఎప్పుడు చేయకు అన్నారు. ఆ మాట నిజమే. నాచ్నే అక్కడున్న 3 రోజుల్లో ఇలాంటి లీలలన్నో చూశాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ 2 అనాలు ఇచ్చాడు. నాచ్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మరిచాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి, మంచిది వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 2 అనాలు ఇవ్వమేమి, ఒప్పుకున్న పని సరిగా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడు అవి తెచ్చి నమస్కరించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చాంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది, మా వారు 1909లో పండరలో ఉన్నారు. నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మా నీవు వెంటనే పండరీ వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కరలేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మావారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక పకీరు వచ్చి ఆలోచిస్తావేమి,
వెంటనే వెళ్ళు, మీ వారు తోణ్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము దోండ్ చేరేసరికి మా వారు అక్కడ కునుకు తీస్తుంటే కలలో పకీరు కనిపించి, నా తల్లినిలా అశ్రద్ధ చేయకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించినది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణి కానేలేదు. బాబా 1918లో ఒకసారి, తల్లి నీకేమి కావాలి అన్నారు, మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు రుతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవదని, అది వ్రణమని వైద్యులు అన్నారు. కానీ నేను 10 వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవమైంది. అలానే మరొకసారి కలలో బాబా, నీ రాముని తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను. చాతుర్మాస్యమైన 7వ రోజున మా వారు ప్రీతాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు. కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ ఖాజీ అహ్మద్ నగర్ సాయిని దర్శించి తేలికాకూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు కింద 3 తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. అక్కడ బాబా చెప్పినది అక్షరాల నిజమైంది. మరొకసారి మీరాన్ నుండి మద్దూషా పకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకం బాపు సాహెబ్ జోగ్ను ఇవ్వమన్నారు సాయి. అతడు ఆ పైకం సాయికి ఇచ్చాడు. దాన్ని ఆ పకీరుకి ఇవ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకు ఇచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే పకీరుకి ఇచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు. అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రస్ షా అనే పార్షి భక్తుడు ఎదురై భిక్షగా 200 రూపాయలు సమర్పించాడు. కారణం, ఆ ముందడి రాత్రి ఇర్రస్ షాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్లమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే పకీర్కు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూ నుండి వచ్చిన ముస్లిం 4000 కావాలని ఏడ్చాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికెళ్ళు, లంకెబిద్న దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు. కానీ ఆ చెట్టు దగ్గరికెళ్ళాడు. అక్కడ ఒక లంకెబింద కనిపించింది. దాన్ని మోయలేక మరొకరికి తోడు తీసుకొని వెళ్లేసరికి అది అక్కడ లేదు. అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దాన్ని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కోర్హేలా నుండి రోజు ఆరతి భజనలకు పీలాజీ గురవ్ షిరిడీ వస్తుండేవాడు. అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి 50 రూపాయి ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది, తర్వాత ఇస్తాలే అన్నారు ఆయన. ఆ రాత్రే గురవుకు కూడా కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగువ పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊదీ ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు పన్సే ఒక కలరా రోగికి బాబా ఊదీ ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేమి చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత పన్సే ప్రక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముడిని కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన పన్సే తప్పించుకోజూచాడు. కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చేస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని పన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు.
నాటి రాత్రి కలలో సాయి కనిపించి పంచేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. కుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీలు చేసుకుంటే సరిగా 4వ రోజుకల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోనే కుదవా వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు ఆదందలానికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఎంత బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికొక్కడే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే ఒక పకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ పకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్ దానివేళ రూపాయలు 200 చెబితే దీక్షిత్ రూపాయలు 150లకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పొండి, నీవు రూపాయలు 175లకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు రూపాయలు 150కి కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 175 రూపాయలున్నది. తూర్పేగావులో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకా మాలి ఆకు పసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు వ్రాసింది. ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది. అధ్యాయం 4 సంపూర్ణం.